పిఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని అరెస్టు చేసి 2 నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఏసీబీ ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు. ఏ3 నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు కూడా చేయలేదు. ఆయనను ఇంకా అరెస్టు చేయలేదని చెప్తూ, ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులకు బెయిల్ రాకుండా ఏసీబీ అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఏసీబీ ఉన్నత అధికారి రవికుమార్ హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. ఎప్పుడు చెప్పే వివరాలే చెప్పే మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ మీడియా ఇంటర్వ్యూల్లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పారు. అదేమిటంటే, 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు, కానీ పట్టుబడిన వారి దగ్గర అక్రమ సొత్తు ఎంత స్వాధీనం చేసుకున్నారు అనేది మాత్రం చెప్పడం లేదు. ముఖ్యంగా అచ్చెన్నాయుడుకు నగదు ముట్టినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం ఆసక్తికరంగా మారుతుంది. తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ జరిగింది. అక్కడ ఏసీబీ కూడా చురుగ్గా వ్యవహరించింది, అవినీతి లావాదేవీలను వెలికి తీసింది. ఏ అధికారి ఎంత పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నారో బ్యాంక్ లావాదేవీలు ఆస్తుల వివరాలతో సహా వెల్లడించింది. అది కేసు. కానీ ఏపీలో ఈఎస్ఐ స్కామ్, 100 కోట్ల అవినీతి జరిగిందన్న ఏసీబీ అధికారులు ఎంత అక్రమ సొమ్ము అచ్చెన్నాయుడికి చేరిందో, ఏ రూపంలో చేరిందో కనిపెట్టి ఉండాల్సింది. కానీ అలాంటి ఆధారాలు లేవంటున్నారు. పోనీ అరెస్టు చేసిన ఇతర అధికారుల వద్దనైనా అక్రమ లావాదేవీల సొమ్ము కనిపెట్టారా అంటే అదీ లేదు. అక్రమ లావాదేవీలను గుర్తిస్తున్నట్టుగా ప్రకటించలేదు. అచ్చెన్నాయుడు అవినీతికి సంబంధించి సొమ్ము లావాదేవీల కోసం ఎక్కడా సోదాలు చేసినట్టు కానీ, టెలిహెల్త్ సర్వీసెస్ కు నోటీసులు ఇచ్చినట్టుగా కానీ ఎక్కడా లేదు. మొత్తం అవినీతి అని చెప్పాలంటే ముందుగా దాన్ని చేసిన వారికి ఎలాంటి ప్రతిఫలం పొందారో చెప్పాలి. కానీ ఏసీబీ ఇక్కడ అలాంటి ప్రతిఫలాన్ని ఎవరు ఎలా ఎక్కడ పొందారో కూడా చెప్పడం లేదు. ఏసీబీ అధికారులు ఇప్పుడు అవినీతి అనే పదం ఎక్కువ వాడకుండా నిధుల దుర్వినియోగం అనే పదాన్ని వాడుతున్నారు. నిధుల దుర్వినియోగం అనేది పూర్తిగా వేరే సబ్జెక్ట్, దాన్ని అవినీతి అని అనలేరు. నిధుల దుర్వినియోగం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇప్పటి వరకు లేదు. ఏసీబీ అధికారులు ఏది అనుకుంటే అది దుర్వినియోగం అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నారు. అచ్చెన్నాయుడు కేవలం 3 లేఖలు మాత్రమే రాశారని ఏసీబీ ఉన్నతాధికారి రవికుమార్ చెప్తున్నారు. ఈ లేఖల కారణంగానే అచ్చెన్నాయుడును అరెస్టు చేసి బెయిల్ రాకుండా విచారణలో జాప్యం చేసి కొంతమంది నిందితులను కూడా అరెస్టు చేయకుండా ఛార్జ్ షీట్ ని దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చెప్పిన 100 కోట్ల అవినీతి సొమ్మును ఏసీబీ బయటపెట్టకపోతే ఈ అనుమానాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.